జీవితం అంతమైపోయే స్థితికి తీసుకొచ్చి అతను చావుకు కారణం అయ్యాడంటే శకపురుషుడు అంటే ఒక గొప్ప ఈ శకానికే గొప్ప వ్యక్తిని కదా మీరు కీర్తిస్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తి చావుకు కారణమైనవాడు ఏమవుతాడు విలన్ అవుతాడుగా అవడా అంటే నువ్వు శకపురుషుడిని చంపినవాడు నిన్నేమనాలి ఒకవేళ లేదు నువ్వే కరెక్ట్ అనుకో చంద్రబాబు నాయుడు నువ్వే హీరో అనుకో మరి చనిపోయినవాడు ఎవరు ఎవరిని చంపావు నువ్వు చెప్పేదానికి చేసేదానికి ఎన్టీ రామారావు ఫోటో లేకుండా ట్రై చేసి ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఎవరికి గుర్తుండకూడదని నీ పార్టీలో నువ్వే ఉండాలని ట్రై చేసి ఇప్పుడు వచ్చి ఆయన ఫోటో పెట్టుకుని ఓట్లు దండుకుంటావా పోని ఈ మహానాడులో నువ్వు నీ కొడుకు ఫోటో తప్ప నందమూరి కుటుంబంలో ఒక్కరు ఫోటో వేసావా పైన ఒక బాలకృష్ణ రెండుసార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు కనీసం అతను ఫోటో వేసావా వేయలే పోని ఒక్కడిది అది కూడా చెయ్యో ఈ పార్టీని నువ్వు లాక్కున్నావు లాక్కుని నువ్వు అనుభవించినంతకాలం అనుభవించి నీ కొడుక్కి దాన్ని వారసత్వంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు ఎన్టీ రామారావుని కీర్తించే ఆ శక్తి నీకు ఎలా వస్తుందని అడుగుతున్నా అసలు నీకు ఆ క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నా ఇదే కాదు నేను చూస్తే ఇవాళ మహిళలకి 1500 ఇస్తారంట 3000 నిరుద్యోగ భృతి ఇస్తారంట ఇంకేదో చెప్పాడు నిన్న 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట ఈయన అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య గ్యాస్ సిలిండర్ మీద ఉన్న సబ్సిడీ ఎత్తేసినాడు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తానంటాడు పెట్రోల్ ధరలని పండగలకు వస్తారు పెట్రోల్ ధరల కబుర్లని చెప్తున్నాడు ఇతను ఎప్పుడు చూసి ఉంటారు కదా మీరు ఒక చెక్క తుపాకి వేసుకుని అమ్మకి ఇల్లు కడతాను ఇప్పుడే ప్రపంచ యుద్ధాన్ని గెలిచాను నేనే సత్యనాదేళ్ళకి కంప్యూటర్ అంటే ఏంటో చెప్పాను అని పెట్రోల్ ధరల కబుర్లు చెప్తుంటారు వచ్చి మన ఇళ్ళకి అలాంటి పెట్రోల్ ధర కబుర్లని చెప్పాడు నిన్న మొన్న నీకు ఎప్పుడైనా ఒక మేనిఫెస్టోని అమలు చేసిన చరిత్ర ఉంటే నేను నమ్ముతారు నువ్వెప్పుడు ఒక మేనిఫెస్టో అమలు చేయలే నువ్వు చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చుకోలేదు ఎన్టీ రామారావు నువ్వు కీర్తిస్తున్న శకపురుషుడు మీ శకపురుషుడు మీ శకపురుషుడు మధ్య నిషేధం తెస్తే నువ్వు ఎత్తేసావు ఆయన 2 రూపాయల బియ్యం పెడితే నువ్వు తీసేసావు నువ్వు వచ్చి ఆయనకి ఆయన నీకు ఆదర్శం అని చెప్తావు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు పోనీ అద్భుతమైన పథకాలు పెట్టేశాడని మీరు అందరూ అంటున్నారు కదా 2 రూపాయల బియ్యం ఇచ్చినప్పుడు మార్కెట్లో బియ్యం రేట్ ఎంత రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల బియ్యం పెట్టినప్పుడు మార్కెట్లో రేట్ ఎంత ఎంత సబ్సిడీ ఆయన ఇచ్చాడు ఎంత సబ్సిడీ ఈయన ఇచ్చాడు మీ శకపురుషుడు పెట్టిన మద్య నిషేధాన్ని ఎత్తేసినాడు నువ్వు మీ శకపురుషుడు పెట్టిన 2 రూపాయల బియ్యం తీసేసినాడువి మీ శకపురుషుడు పెట్టిన 50 రూపాయలకి హార్స్ పవర్ ఏదో పెడితే అది కూడా అనిపించేసావు తూతు మంత్రం అని ఇప్పుడు నువ్వు శకపురుషుడిని కీర్తిస్తావు కనీసం బతికుండగా గౌరవం ఇవ్వలేదు ఒక సామెత ఉంది తెలుగులో బతికుండగా కూడు పెట్టినోడంట శ్మశానానికి పాడావు దోలేడని పోయిన తర్వాత పాడావుని దానం ఇచ్చాడంట పుణ్యం వస్తుందని అలా ఉంది నీ కథ నువ్వు బతికుండగా ఆయన మొహం చూడలే ఆయన బాగుండాలని ఎప్పుడూ కోరుకోలేదు పోయిన తర్వాత మాత్రం భారతరత్న ఇవ్వాలి లేకపోతే ఆ వజ్రం ఇవ్వాలి లేకపోతే నాకు ఈ వజ్రం ఇవ్వండి అని చెప్తున్నాం అది జగన్ గారిని తిట్టడానికే పెట్టావు కానీ సభ నువ్వు దేనికి పెట్టావు నేను అనుకున్నా ఈయన ఏదో మహానాడు పెట్టాడు రాజకీయంగా ఆయన చాలా నిర్ణయాలు చెప్తాడేమో పాపం ఈ మధ్యనే పొత్తులు గిత్తులని వింటున్నాం కదా అని అనుకున్నా ఆ పొత్తులు ఎత్తలేదు ఆ కథ లేదు వెంటిలేటర్ మీద ఉంది తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఈ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించడానికే 4 డాక్టర్లను పెట్టుకున్నాడు ఈయన రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ 4 డాక్టర్లని పెట్టి ఆ వెంటిలేటర్ మీద తెలుగుదేశం పార్టీకి వైద్యం చేస్తుంటాడు ఇంకో పక్క ఈయన భూత వైద్యం చేస్తాడు ఓవరాల్గా చూస్తే అచ్చెన్నాయుడే కరెక్ట్ అనిపిస్తుంది పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు కదా అతనే కరెక్ట్ అనిపిస్తుంది అతను అవగాహనే మీ పార్టీ మీద కరెక్ట్ పార్టీ లేదు బొక్క లేదని చెప్పాడు కదా అచ్చెన్నాయుడు ఎందుకంటే నీకు సొంతంగా ఒక 4 నేను ఇది చేస్తాను అధికారంలోకి వస్తే అని చెప్పడానికి ఒక 4 మంచి పథకాలను ప్రకటించలేకపోయావు నువ్వు
పక్కన ఉన్న కర్ణాటక గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పథకాలని వాటిని